న్యూస్ రూమ్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ని, ట్రెండ్స్కి సంబంధించిన లైవ్ అప్డేట్స్ని, కొన్ని విషయాల్ని పంచుకోవడానికి మా కలీగ్ రఘునందన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రఘునందన్, ఇంకా ఏమైనా అనూహ్యమైన అంశాలు లేదా ఆసక్తికరంగా కనిపిస్తున్న అంశాలు ట్రెండ్స్లో కనబడుతున్నాయా జాతీయ స్థాయిలో? ఎగ్జాక్ట్లీ సాయి, మీరు అన్నట్లుగా నిజంగా కూడా వార్ వన్ సైడా అన్న పరిస్థితి ఇప్పుడు జాతీయ స్థాయిలో కనబడుతోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా, చాలా వరకు చెప్పిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యే పరిస్థితి కూడా కనబడుతోంది. ఇక్కడ ఎక్కడ ఎటువంటి డౌట్ లేకుండా కూడా మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రస్తుతం దాదాపు ఎన్డీఏ 300 సీట్లలో లీడింగ్లో నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ యూపీఏ 103 సీట్లలో లీడింగ్లో నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. అదర్స్ 106 కనబడుతుంది. సో మొత్తానికి 300 సీట్లలో ఎన్డీఏ లీడింగ్లో నడుస్తుంది. అయితే ఇక్కడ ఓవరాల్గా ఒక క్విక్ అప్డేట్ కనుక రాష్ట్రాల వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ మనకు మెయిన్ కాన్సెప్ట్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ మహాగఠబంధన్ ఉన్నప్పటికీ కూడా వాటి కేవలం 25 సీట్లు మాత్రమే లీడింగ్లో ఉన్నారు. బీజేపీ 54 సీట్లు లీడింగ్, అండ్ కాంగ్రెస్ కేవలం 2 సీట్లు, అదర్స్ 22 కనబడుతోంది. అండ్ మధ్యప్రదేశ్లో 26 బీజేపీ లీడింగ్లో ఉంది, అండ్ కాంగ్రెస్ కేవలం 3 సీట్లలో మాత్రమే ఆధిక్యం. అండ్ రాజస్థాన్లో 25 సీట్లు బీజేపీ ఆధిక్యం. అండ్ వెస్ట్ బెంగాల్లో సో చాలా ప్రభావం ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో ఇక్కడ మమతా బెనర్జీది అనుకున్నప్పటికీ కూడా టగ్ ఆఫ్ వార్ కంటే దారుణంగా ఇక్కడ పరిస్థితి కనబడుతోంది. సో పూర్తిగా 15 లీడింగ్ కనబడుతోంది బీజేపీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇటు టీఎంసీ 22 మాత్రం ఖచ్చితంగా కొంత ఫ్లక్చువేట్ అవుతుంది 22కి దగ్గరలో. సో మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ బీహార్లో 38 బీజేపీ, కాంగ్రెస్ 2. అండ్ గుజరాత్లో క్లీన్ స్వీప్ లీడింగ్ నడుస్తోంది, అక్కడ 26 బీజేపీ ఎన్డీఏ. సో మహారాష్ట్ర 42 నడుస్తోంది అక్కడ, తర్వాత 5. అండ్ కర్ణాటకలో 24. సో కర్ణాటకలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఢిల్లీలో ఆప్ అక్కడ ఎక్కడ ఆనవాళ్ళు కూడా కనబడట్లేదు, ఇక్కడ 7 లీడింగ్లో కనబడుతోంది. అండ్ పంజాబ్లో 4-8 అనే లెక్క కనబడుతోంది. సో ఓవరాల్గా ఎన్డీఏ 300 సీట్లలో ఆధిక్యంలో నడుస్తోంది. సో మనం అనుకున్నట్లు నేషనల్ లెవెల్లో ఒక కంప్లీట్ ఎగ్జాక్ట్ పోల్ అనేది ఇక్కడ కనబడుతోంది, ఎగ్జిట్ పోల్కి దాదాపు మ్యాచ్ అవుతున్నట్లుగా. అండ్ ఇటు ఏపీ విషయానికి వస్తే ఏపీలో పూర్తిగా ఫ్యాన్ గాలే వీస్తోంది. సో చాలా ఆధిక్యంలో దూసుకుపోతుంది ఏపీలో ఫ్యాన్ దాదాపు 145 సీట్స్ లీడింగ్లో కనబడుతోంది. అండ్ సైకిల్ కేవలం 28 సీట్లలో లీడింగ్ కనబడుతోంది. సో ఇక్కడ మరి ఎగ్జిట్ పోల్స్ని నమ్మొద్దు అని కూడా చాలా చర్చ జరిగింది. అంటే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ని నమ్మొచ్చు, కానీ కేవలం టీడీపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ని మాత్రమే నమ్మొద్దు అనేది అర్థమవుతోంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లగడపాటి సర్వేలను నమ్మొద్దు అనేది మాత్రం ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. మరి రాజకీయ సన్యాసం తీసుకున్నారు, ఇప్పుడు సర్వేల సన్యాసం కూడా తీసుకుంటారా, మరి ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియట్లేదు. అండ్ ఇక్కడ తెలంగాణలో విషయానికి వస్తే కారు జోరు అలాగే స్పీడ్గా కొనసాగుతుంది, బట్ 5 స్థానాల్లో కమలం ఒక గట్టి పోటీ ఇస్తోంది. సో 5 స్థానాల్లో కమలం పోటీ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. సో అక్కడ కొంత ఫ్లక్చువేషన్స్ కనబడుతున్నాయి, మరి అక్కడ ఓవరాల్ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి. సో ఓవరాల్గా నేషనల్ లెవెల్ సిచ్యువేషన్ అండ్ ఏపీ అండ్ టీ